హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ సెలబ్రిటీ సిరీస్. ఎస్, సెలబ్రిటీ సిరీస్ చేసి చాలా రోజులైంది కదా. ఈరోజు మనము ఒక ఇండస్ట్రియలిస్ట్, ఇండియాలోనే ఫేమస్ అనిల్ అంబానీ చార్ట్ చూద్దాం. అనిల్ అంబానీ చార్ట్ మనం ఎందుకు చూస్తున్నాం అంటే, శని మహాదశ ఎలాంటి వాళ్ళనైనా ఈ స్థానం బాగాలేకపోతే ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది. ఓకే, ఇది హారోస్కోపు. మకర లగ్నం అండ్ లగ్నాధిపతి వక్రించి వ్యయంలో వక్ర గురువు అండ్ రాహు ఇన్ ద 9th హౌస్ అండ్ శుక్రకుజులు సప్తమ స్థానము అండ్ పంచమంలో 3 గ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి నుంచి బిజినెస్ కానీ, తండ్రి నుంచి ఆస్తులు కానీ రావడానికి కారణం, బిజినెస్ రావడానికి కారణము సప్తమాధిపతి పంచమంలో రవితో కలిసి ఉండడం. సో డెఫినెట్లీ ఫాదర్ బిజినెస్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుధుడు కూడా, రవి బుధులు కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం. ఓకే, మేజర్ ఈ హారోస్కోప్లో మనం చూడాల్సింది ఏంటంటే, శని మహాదశ మీకు గురు మహాదశ 2014 జూలై వరకు జరిగింది. సో ఫాదర్ ఆస్తి వచ్చింది బికాజ్ లాభంలో ఉన్నారు కాబట్టి. అంటే 16 ఇయర్స్, ఆ గురువు 16 ఇయర్స్లో బిజినెస్ ఇచ్చేశాడు అండ్ రెప్యుటేషన్ ఇచ్చాడు, బిలియనర్ క్లబ్లో ప్లేస్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చేశాడు గురువు. దెన్ 2014 నుంచి, 14 జూలై ఆగస్ట్ నుంచి శని మహాదశ మొదలైంది. 1 బై 1 ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, మకర లగ్నానికి లగ్నాధిపతి కదా శని, ఎందుకు మంచి చేయడు, లగ్నాధిపతి అంటే 50% మంచి చేయాలి కదా అని. ఏ గ్రహం అయినా సరే ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్, లార్డ్షిప్ ఇంపార్టెంటే, కానీ అన్నిటికన్నా ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంటు. స్థానం బాగుంటే ఒక్కొక్కసారి పాపగ్రస్త భావాలకు అధిపతి అయినప్పటికీ స్టిల్ మంచి రిజల్ట్స్ని ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే, లగ్నాధిపతి అండ్ ధనస్థానానికి అధిపతి అయిన, కుటుంబ స్థానానికి కూడా అధిపతి అయిన శని వక్రించి వ్యయంలో ఉన్నాడు. మీకు ఇదే శని కనుక వక్రించకుండా ఉండుంటే ప్రాబ్లమ్స్ అనేవి స్లోగా ఉండేవి. అంటే 2014 స్టార్ట్ అవగానే వచ్చేవి కాదు, మేబీ ఇన్ ద 16-17 స్లోగా వచ్చి స్లోగా ఉండేవి. కానీ ఎప్పుడైతే వక్రశని అయ్యాడో, ఆల్ ఆఫ్ ద సడన్ లోన్స్ రిలేటెడ్, బ్యాంక్స్ రిలేటెడ్, బికాజ్ అది గురుస్థానం కదా, గురుస్థానం కాబట్టి ఈ అందులో వ్యయంలో ఉండి మీకు ఆరుని చూస్తున్నప్పుడు అప్పులకు సంబంధించి బ్యాంక్ నోటీసులు, కోర్ట్ కేసెస్. నేను చాలాసార్లు నేను చెప్పాను మీకు దీనిలో, ఒకవేళ శని కనుక 12లో ఉంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ కోర్ట్ నోటీసెస్, స్క్రూటినీ ఉంటుంది, కోర్టులు కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని. ఇక్కడ చూడండి, అఫ్ కోర్స్ ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా ఏదో ఒక రకంగా కొన్ని నోటీసులు రావడము, ఇవి అవి బ్యాంక్స్ డీలింగ్స్ ఉంటాయి. కానీ పబ్లిక్లోకి వచ్చి పేరు ప్రతిష్టలకి భంగం కలిగి వాళ్ళకున్న ప్రతిష్ట ఏదైతే తగ్గిపోయిందో, అది ముఖ్యంగా వ్యయంలో ఉండడం వల్ల, అందులో లగ్నాధిపతి అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. అయితే మరి ఎప్పుడు రికవరీ స్టార్ట్ అవుతుందంటే, ఆల్మోస్ట్ 2033 వరకు కూడా శని మహాదశ నడుస్తుంది, బికాజ్ ఇది 19 ఇయర్స్ టైం పీరియడ్ కదా. అయితే నెక్స్ట్ ఇయర్ జూన్లో వచ్చేటప్పటికి మనకి కొంత వరకు శుక్రుడు అంతర్దశ మొదలవుతోంది. సో మోస్ట్లీ ఒక సపోర్ట్ అనేది, అట్లానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక 50%. ఎందుకంటే శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాకుండా పంచమ స్థానానికి అధిపతి అయి సప్తమంలో ఉండి రాజయోగం ఏర్పడింది. సో రికవరీ అనేది కొంతవరకు, అంటే ఈ శాటన్లో జరిగిన డ్యామేజ్ అంతా కూడా కొంచెము, అంటే శనిలో శని, శనిలో బుధుడు, కేతువులో జరిగినవన్నీ కూడా కొంతవరకు మనకి శుక్రుడిలో, ఎందుకంటే యోగకారకుడు కాబట్టి ఇచ్చేది. అయితే దశ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. శని మహాదశ, శని కనుక స్థానం బాగాలేకపోతే లైఫ్లో పడాల్సిన కష్టం అంతా పడతారు. ముఖ్యంగా ఏంటంటే ఫేమ్ అనేది తగ్గిపోతుంది, అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మనకి అనిల్ అంబానీ చార్ట్లో లాభస్థానం అనేది 11th అనేది గురుస్థానం అయింది. మీరు ముఖేష్ అంబానీని చూడండి, ఎగ్జాక్ట్లీ ఆయన గురువులానే ఉంటారు కదా, హ్యావింగ్ కొంచెం టమ్మీ ఎక్కువ ఉండి ఇట్లా ఆల్మోస్ట్ గురువులాగా. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే లాభంలో గురువు ఉన్నాడో, ఇట్ ఈజ్ ఇండికేటింగ్ సమ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ బ్రదర్. తండ్రి నుంచి వచ్చిందే కాదు,
అన్నగారు కూడా సాయం చేసేది ఉంటుంది. ఎందుకంటే గురువు లాభంలో ఉండడం వలన యూజువల్లీ గురువుకు సంబంధించిన అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అడ్వైస్ కానీ అన్నగారి నుంచి వచ్చే అవకాశం ఉంటుందని. ఎందుకంటే లాభాధిపతి మళ్ళీ సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే పైకి ఎట్లా ఉన్నప్పటికీ మోస్ట్లీ అనిల్ అంబానీకి వాళ్ళ బ్రదర్ నుంచి కొంతవరకు ఫినాన్షియల్ సపోర్ట్, ఆఫ్ కోర్స్ మనం చూసాం కదా అవి పేపర్స్లోను, కొంత రిలై ముఖేష్ అంబానీ నుంచి ఆయనకి సపోర్ట్ దొరికింది, సమ్ కైండ్ ఆఫ్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, దెన్ కొంచెం పే చేయగలిగారు బ్యాంక్వి లోన్స్ డెట్స్ అనేవి అని చూసాం మనం. సో ఓవరాల్ హారోస్కోప్ చూసినట్టయితే మిగిలిన అన్ని దశలు ఓకే, కానీ సినిమా దశ మటుకు చాలా ఏడిపిస్తుంది. అంటే శనికి సంబంధించి చాలా చేయాలి. ఇంకొకటి కొంచెము ఫారెన్ రిలేటెడ్ బాగానే ఉంటాయి, బికాజ్ ఎందుకంటే ట్వెల్త్ లార్డ్ ఇన్ 11th హౌస్ కాబట్టి ఫారెన్ ట్రేడ్స్ లాంటివి చాలా బాగుంటాయని చెప్పచ్చు. కానీ ఏదైనప్పటికీ శని కనుక స్థానం బాగాలేకపోతే ఆయన ఇచ్చే పనిష్మెంట్ తప్పదు. ముఖ్యంగా కోర్టులు నోటీసులు కేసులు ప్రతిష్ట తగ్గడం ఇవన్నీ. ఓకే, మనము అనిల్ అంబానీ గారికి ముఖేష్ అంబానీ అన్నదమ్ములైనా కూడాను అనిల్ అంబానీ గారికి ఫిట్నెస్ ఫ్రీకింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన అర్లీ మార్నింగే లేవడము అండ్ హీ యూస్ టు డూ లాట్ ఆఫ్ ఫిజికల్ వర్క్ చేస్తారు అని మనం చూసాం, విన్నాం కూడా. మీరు ఫోటో చూసినా కూడా లైక్ ఆ ఫిట్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి రీజను? ఆ ఫిట్నెస్కి రీజన్ ఏంటి అంటే యూజువల్గా లగ్నం ఎప్పుడైతే శని లగ్నం అయిందో డిసిప్లిన్డ్ ఉండే అవకాశం ఉంటుంది, మోటివేటెడ్ ఉంటారు. అండ్ కుజుడు ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తూ ఉంటాడో, శుక్రుడితో కలిసిన కుజుడు, యూజువల్లీ ఏంటంటే బాడీ కేర్ తీసుకోవడం, ఫిట్నెస్ ఇట్లాంటివన్నీ లగ్న కుజుడైనా లగ్నాన్ని కుజుడు చూస్తున్నా యూజువల్లీ వాళ్ళు కొంచెము ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటారు. అంటే స్పోర్ట్స్ కానీ లేకపోతే మీకు యోగా చేయడం కానీ లేదా జిమ్కి వెళ్ళడం కానీ, అంటే బాడీలీ దే ఆర్ ఫిట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫిట్నెస్ కారణం ఏంటంటే కుజ శుక్రులు కలిసి లగ్నాన్ని చూడడం. అండ్ ఆబ్వియస్లీ శని లగ్నం వాళ్ళు దే హ్యావ్ ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. అంటే పర్టికులర్గా ఈ టైంకి లేచి ఈ టైంకి చేయడం చేయచ్చు. ఎన్ని చేసినప్పటికీ శని కనుక స్థానం బాగాలేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ సఫరింగ్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ శని మహాదశలో అంబానీ లాంటి వాళ్ళకైనా కష్టాలు తప్పవు అని అర్థం. సో శని మహాదశ మొదలైనప్పుడు శనికి సంబంధించి ఆయనకి జపదానాలతో పాటు రుద్రాభిషేకాలు, మహామృత్యుంజయ జపాలు, మహామృత్యుంజయ హోమాలు, అట్లానే ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది గురుస్థానం కూడా, ఎంత భగవత్ కార్యాలు చేస్తే అంత వస్తాయి. యూజువల్లీ నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎప్పుడైనా కూడా వక్ర గురువు కానీ కన్యలో రాహువు ఇవన్నీ కూడా బిజినెస్ మనీ బాగా ఇస్తాయని. ఎందుకంటే కన్యలో రాహువు ఉంటే ఈ స్థానానికి అధిపతి అయినా, అంటే మనకి భాగ్యస్థానానికి అధిపతి అయినా బుధుడు మళ్ళీ పంచమంలో లాభాన్ని చూస్తున్నాడు. ఎప్పుడు అంతే, బిజినెస్ మనీ అంటేనే వక్రించిన గురువు ఉంటాడు, రాహు ధనస్థానానికి సంబంధం ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా లేకపోయినా కన్యలో రాహువు వెరీ స్ట్రాంగ్, అసలు హైలీ టాలెంట్ని ఇస్తాడు. ఆయన మళ్ళీ దానికి అధిపతి బుధుడు వచ్చేసి మళ్ళీ లాభాన్ని చూడడం. సో దిస్ ఈజ్ బెస్ట్ కాంబినేషన్స్ ఫార్ ఎ బిజినెస్ మ్యాన్. బట్ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా కర్మ ఈజ్ వెరీ స్ట్రాంగ్ కదా, కర్మకారకుడు మనకి శనే కదా. సో ఆయన కనుక స్థానం బాగాలేకపోతే ఆ బాధలు భరించడం అనేది ఎవరికైనా తప్పదు. సో కొంచెము దానికి శనికి సంబంధించిన మనం రెమెడీస్ చేసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ 2021 జూలై నుంచి వచ్చే ఈ శుక్రాంతరం అనేది కాస్త కంఫర్టబుల్ లైఫ్, రెప్యుటేషన్ పెరిగే అవకాశము అండ్ మళ్ళీ పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా 2033 వరకు కష్టపడక తప్పదు. అంటే అవమానాలు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మళ్ళీ బుధుడు గురువు ఇచ్చినంత అద్భుతమైన రిజల్ట్ బుధుడు ఇచ్చేస్తాడు. బట్ ఇంకా 2033 అంటే చాలా ఉంది కదా, చూద్దాం. ఇది మనకి ఇండస్ట్రియలిస్ట్ ద మోస్ట్ మనకి పవర్ఫుల్ నేమ్ అంబానీ, అనిల్ అంబానీ హారోస్కోప్ ఎనాలిసిస్ ఇన్ సెలబ్రిటీ హారోస్కోప్స్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.